హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అష్టవీధుల గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. సో కొంతమందికి వచ్చిన డౌట్స్ కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ అష్టవీధులు ఒక్కసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, ఓకేనా? చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఇవన్నీ చెప్పారు, మరి దీని పరిష్కారం ఏంటి? సో ఆ పరిష్కారం అసలు ఉంటుందా ఉండదా? నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. అయితే అసలు అష్టవీధులకు సంబంధించి ఎవరైతే వీడియో చూడలేదో ఒక్కసారి జస్ట్ ఒక 2 మినిట్స్లో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను మీకు. చూడండి ఒకసారి. గోవీధి అంటే ఇక్కడ ఇది పడమర, మళ్ళీ మాకు తెలుగులో చెప్పలేదు అంటారేమో, రాసిద్దాం అయిపోతుంది. పడమర దక్షిణం, ఉత్తరం, తూర్పు. ఇక చూడండి, గోవీధి అంటే గనక మనకు పడమర ఎత్తుగా ఉండి తూర్పు వచ్చే లోపల పల్లం అవుతుంది. అయితే ముఖ్యమైన విషయం చూడండి, నేను చెప్పేది ఇంటిక, స్థలానిక, పొలానిక, కాలనీక, ఊరిక, ఒక వీధిక కాదు. ఇది ఎక్కడ ఉన్నా ఒక ఊరు మొత్తం కూడా పడమర ఎత్తుగా ఉండి తూర్పు పల్లం ఉంది అంటే అది గోవీధి అని అనవచ్చు. అర్థమైందా మీకు? అదేవిధంగా నేను చెప్పిన అష్టదిశలకు సంబంధించి ఏవైనా సరే ఇది మాత్రమే దానికి సంబంధించిన ఉదాహరణ. చాలామంది ఏదో ఒక వీడియో చూస్తారు, దానికి లింకింగ్ వీడియో చూడరు. ప్రశ్న, సార్ మీరు ఇది చెప్పలేదు కదా, చెప్పినా కదా, అసలు ఈ మెసేజ్లు చూడకుండా అంటే వీడియోస్ చూడకుండా కామెంట్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. అదొకటి దిమాఖరం నాకు. సరే, ప్రతి వీడియో ముందు చూడండి, చూసిన తర్వాత 100% మీకు అర్థమవుతుంది. ప్రతి వీడియో చూడాలి మీరు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, గోవీధి అంటే పడమర ఎత్తుగా ఉండి తూర్పు మొత్తం పల్లంగా ఉండడం. సార్ మరి దీంట్లో నైరుతి వాయువ్యం ఎట్లా ఉంటుంది? అన్నీ ఇటు అంత హైట్, ఇదంతా స్లో, ఓకేనా? నెక్స్ట్ జలవీధి, తూర్పు మొత్తం హైట్ ఉంటుంది, పడమర వచ్చే లోపల స్లోప్ అయిపోతుంది. ఇది జలవీధి, ఓకేనా? గోవీధి ధన ధాన్యాభి వృద్ధికరం, జలవీధి అన్నింటా కష్టాలు. ఇది స్పెషల్గా ఆడవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది, ఆడవాళ్ళ అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది దీంట్లో, ఓకేనా? నెక్స్ట్ గజవీధి, దక్షిణం ఎత్తుగా ఉండి ఉత్తరం పల్లంగా ఉంటుంది. యమవీధి, ఉత్తరం ఎత్తుగా ఉండి దక్షిణం పల్లంగా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ధనవీధి, నైరుతి ఎత్తుగా ఉంటుంది, ఈశాన్యానికి వచ్చే లోపల పల్లం అయిపోతుంది. భూతవీధి, ఈశాన్యం ఎత్తుగా ఉంటుంది, నైరుతి వచ్చే లోపు పల్లంగా ఉంటుంది. నాగవీధి, ఆగ్నేయం ఎత్తుగా ఉంటుంది, వాయువ్యంకి వచ్చే లోపల పల్లం అయిపోతుంది. వాహ్ని వీధి, వాయువ్యం ఎత్తుగా ఉంటుంది, ఆగ్నేయం హైట్ తగ్గిపోతుంది. సో ఇవి అష్టదిశలకు సంబంధించినవి. అయితే చాలామంది యొక్క ప్రశ్న ఏంటంటే, సార్ మీరు ఇవన్నీ చెప్పారు, దీని పరిష్కారాలు చెప్పరా? పరిష్కారాలు దీనికి ఉండవు, ఓకేనండి? ఒక ఏరియాకి సంబంధించి కానీ, ఒక ప్రవాహానికి సంబంధించి కానీ, లేదంటే ఒక కొండ ప్రాంతంలో కానీ, ఒక ఎత్తైన ప్రాంతంలో కానీ, కొన్ని పల్లమైన ప్రాంతాల్లో కానీ, అక్కడ ఏ విధంగా ఉంది దానికి సంబంధించి ఏ విధమైనటువంటి వీధి అనేది వర్తిస్తుంది, దాని యొక్క లాభ నష్టాలు ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయితే సరే సార్ మీరు చెప్పిన పాయింట్లో ఒకటి ఓకే, ధనవీధి ఉంటే ఓకే, ఒకవేళ ఉత్తరం ఎత్తుగా ఉండి దక్షిణం పల్లంగా వచ్చింది, మరి మేము దక్షిణం ఎత్తుగా చేసుకొని ఉత్తరానికి పల్లం చేసాము, చూసారా సార్ మీరు పరిష్కారం లేదు అని చెప్పారు. ఒకటి చూడండి, ఇది అసలైన పరిష్కారం కాదు. ఒక ఊరు మొత్తం ఇటు వెళ్తున్నారు అంటే నేను మాత్రం ఇటు వెళ్తున్నాను చూడండి అన్నట్టు అయిపోయిందన్నమాట. అర్థమైందా?
సో ఇక్కడ పరిష్కారం ఏంటంటే ఈ ఊరు మొత్తాన్ని మనం సెట్ చేయలేము. ఊరు ఊరు మొత్తం కూడా మీకు ఈ విధంగా పల్లం ఉన్నప్పుడు మీ ఒక్క ఇల్లు చేస్తే ఒక 10% ఆ 20% మీకు బెనిఫిట్ ఉంటుందేమో. 100% బెనిఫిట్ అనేది ఇది కాదండి. అర్థమైందా పాయింట్? అయితే అదేవిధంగా ఇంకా చాలామంది ఒక ప్రశ్న ఏం వేశారంటే ఇంటికి సంబంధించి వర్తిస్తుందా స్థలానిక. నేను ఇందాక ఫస్ట్ వీడియో మొదట్లో చెప్పాను, ఇది ఒక కాలనీ అనుకోవచ్చు, ఒక ఏరియా అనుకోవచ్చు, ఒక ఇలాఖ అనుకోవచ్చు, ఒక కొండ ప్రాంతమా, ఒక జలపాతమా, అది ఎక్కడ ఏరియా అయినా సరే ఇంటికి స్థలానికి అనేది లేదు. ఎక్కడైనా సరే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ అష్టవీధులకు సంబంధించి మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. సో చాలామంది ఒక కొత్త ప్రశ్న వేశారు మళ్ళీ, అసలు ఇది ఏ శాస్త్రంలో ఉంది, అసలైన శాస్త్రాలు మీకు చేతికి దొరికినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. అర్థమైందండి? మనకి ఏపీ తెలంగాణలో ఏదో ఒక బుక్లో ఇది దొరుకుతుంది, కానీ అన్ని పుస్తకాల్లో ఇది దొరకడం కష్టం. అర్థమైందా? నాతో పాటు రీసెర్చ్ చేయడానికి ఎవరన్నా రండయ్యా అంటే ఒక్కడూ వచ్చేటోడు లేడు. అర్థమైందా? అందరూ వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, మరి నా బిజీలో నేనున్నాను. నిజంగా వాస్తులో ఒక మంచి ప్రావీణ్యం సంపాదిస్తాము అని అనుకుంటే, నాతో కష్టపడి నా లైన్లోకి వస్తారనుకుంటే, ఆ కెపాసిటీ ఉంటే, అంత ఓపిక ఉంటే, అన్నీ వదిలేసుకొని రాగలే కెపాసిటీ ఉంటే రండి. నాకు రూపాయి అవసరం లేదు. మీ ఫుడ్ అకామిడేషన్ మీరు చూసుకోండి, నాతో ఉండండి. నాతో ఉన్నంతసేపు ఫుడ్ గురించి టెన్షన్ లేదు, అకామిడేషన్ గురించి టెన్షన్ లేదు. నేను ఎక్కడ పోయినా నేను చూసుకుంటాను. లోకల్ ఏరియాలో ఉన్నప్పుడు మీరు చూసుకోవాలి, నాకు సంబంధం లేదు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇవన్నీ మీరు ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఇవి 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 డిస్కస్ చేసేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఇక్కడ ఎత్తుగా ఉంటే ఇక్కడ పల్లమైతే ఏమవుతుంది, ఇక్కడ ఎత్తు ఉండి ఇక్కడ పల్లమైతే ఏమవుతుంది. ఇది 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 ఇది. సో మళ్ళీ అష్టదిశలు వచ్చేసినాయి. మొత్తం 16 జోన్స్ అంటారు కదా. సో 16 జోన్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరికొన్ని రోజుల తర్వాత నేను అందిస్తాను. సో మన నెక్స్ట్ టాపిక్స్ ఏంటంటే, ఏపీ తెలంగాణలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చెన్నై ఇవి ఏరియాస్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఒక 30-40 సంవత్సరాల ముందు ఉండే అసలైన వాస్తుశాస్త్రాన్ని మొత్తం తొక్కి పాడేసి శాస్త్రం తప్పుంది అని చెప్పి చాలామంది ఆ శాస్త్రానికి సంబంధించిన అసలైన రహస్యాలు తెలుసుకోలేక, మహర్షులు రాసింది అది అర్థం చేసుకోలేక శాస్త్రాలన్నీ తప్పున్నాయి, తూర్పులో ద్వారం పెట్టండి, ఉత్తరంలో ఖచ్చితంగా పెట్టండి అని తూర్పు ఉత్తర ద్వారాలు పెట్టించి ఎంతమందిని ఏ విధంగా ఆరోగ్య సమస్యలకు, ఎన్నో నష్టాలకు ఎట్లా కలిగించారు, అసలు ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించి నేను మరుసటి ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయితే మీకు రేపటి రాబోయే ఒక 1-2 డేస్లో మీకు ఒక వీడియో రిలీజ్ అవుతుంది. సో దాంట్లో ఇన్ఫర్మేషన్ టోటల్గా నేను మీకు అందిస్తూ ఉంటాను. సో నెక్స్ట్ కూడా ఈ ద్వారం ఎక్కడ పెడితే ఏమవుతుంది అదంతా మీకు మరుసటి వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ అయితే మీరు 100% ఫాలో అవుతూనే ఉండండి. ఓకేనా? అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, గంట బొమ్మని యాక్టివేట్ చేయట్లేదు. ముందు మీరు గంట బొమ్మ యాక్టివేట్ చేసుకుంటే మేము ఏవైతే వీడియోస్ అందిస్తామో అవన్నీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లో వస్తూనే ఉంటాయి. ఓకేనండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలండి.